సంగారెడ్డి జిల్లా అంధోల్ నియోజకవర్గంలో 30వ అంబేద్కర్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా వట్టుపల్లి మండలం, పోతులగూడ, అంధోల్ మండలం, జోగుపేట, డాకూర్, పుల్కల్ మండల కేంద్రములతో పాటు గంగోజిపేటలో స్థానిక టీఆర్ఎస్ దళిత సంఘాల నేతలు, జర్నలిస్టు నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇక్కడ హాజరైన మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, కౌన్సిలర్లకు, ఓపీ సభ్యులకు, అట్లాగే దళిత సంఘాల నాయకులకు, మీడియా మిత్రులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, యువజన సంఘాల మిత్రులందరికీ కూడా జైభీం తెలియజేసుకుంటాను. అంబేద్కర్ గారి 130వ జయంతి జరపడం అనేది ఒకసారి ఎవరైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందో, అంబేద్కర్ తను ఆశించిన ఆశయాలని నెరవేర్చే దిశగా వారందరూ ప్రయాణం చేస్తుందో, వారందరి జన్మదినోత్సవం యొక్క మనందరం కూడా ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటాం. మనందరం కూడా చాలామంది అంబేద్కర్ అంటే ఒక కులానికో ఇంకో కులానికో అంటకంటే ప్రయత్నం కొందరు చేస్తుంటారు. కానీ అంబేద్కర్ అనేవాడు భారతదేశంలో ఉన్న అందరు ప్రజలకు, ఎవరైతే వెనుకబడి ఉన్నారో, ఎవరైతే అణచివేతకు గురవుతున్నారో, ఎవరైతే ఈ ప్రభుత్వం చేత నిర్లక్ష్యానికి గురవుతున్నారో, వాళ్ళందరికీ అండగా ఉండే విధంగా రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మనందరం ముందుకు పోతూ మన నియోజకవర్గాన్ని మరింత ముందు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరం కూడా అంబేద్కర్ చేసిన సందర్భంగా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇంకా ఘనంగా మనం అంబేద్కర్ గారిని స్మరించే విధంగా ఘనంగా జయంతించాలని చెప్పుకునే విధంగా మనం ప్లాన్ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరోసారి అంబేద్కర్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జై భీమ్.